హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు మన విజయవాడ సిటీకి అతి సమీపంలో చాలా దగ్గరలో ఉన్న కంకిపాడు విలేజ్ అనమాట. విలేజ్ అంటే విలేజ్ కాదు, కంకిపాడు కూడా ఆల్మోస్ట్ విజయవాడ సిటీకి మన కార్పొరేషన్ కింద రేపనే రోజు రావటం జరుగుతుంది, కార్పొరేషన్ కింద యాడ్ అవటం జరుగుతుంది అనమాట. మీరు చూస్తున్న ప్రాజెక్ట్ పేరు ఏంటంటే రాయల్ ఇంపీరియా వారి ఫ్యూజన్స్ ప్రాజెక్ట్స్ అండి. చాలా బెస్ట్ కంపెనీ అండ్ చాలా మంచి కంపెనీ. దాంతో ఇంకోటి వీళ్ళు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వరు, ఏ విషయంలో కూడా. చాలా రిచ్ అండ్ రాయల్టీగా, లగ్జరీగా, కస్టమర్కి ప్రతిదీ కూడా చాలా లగ్జరీగా వాళ్ళు ఇచ్చే ఒక ప్రొడక్ట్ కానీ ఏదన్నా కానీ చాలా అద్భుతంగా ఇవ్వడం జరుగుతుంది. క్వాలిటీలో కానీ దేంట్లో కానీ ఎందులోనూ రాజీ పడడం. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చూస్తున్నారు కదా, చాలామంది కస్టమర్ డైలీ విజిటింగ్ చేయడం జరుగుతుంది, నెంబర్ ఆఫ్ పీపుల్స్ రావడం జరుగుతుంది. ప్లాట్స్ అయిపోయినా కానీ కస్టమర్ విజిటింగ్ మటుకు వచ్చి వాళ్ళు కంపెనీ యొక్క విజిటింగ్ యొక్క కన్స్ట్రక్షన్ కానీ డెవలప్మెంట్ కానీ చూసి ఇంకెక్కడన్నా దగ్గరలో ఇంకెక్కడన్నా స్టార్ట్ చేసినా మేము కొనుక్కోవడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అంటే చాలా ఆనందకరమైన విషయం అన్నమాట. డెవలప్మెంట్ కానీ వీళ్ళు ఇక్కడ చేస్తున్న బిజినెస్లో భాగంగా కన్స్ట్రక్షన్ దాంట్లో ఎక్కడ రాజీ పట్టలేదండి. ఇక్కడ మనకి ఫ్యూజన్స్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి, రాయల్ ఇంపీరియా వారి చాలా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే వీళ్ళు ప్రతి వెంచర్లో కూడా చాలా కస్టమర్ కన్వీనియంట్గా, చాలా ఆహ్లాదకరంగా, చాలా పర్ఫెక్ట్గా ప్రతిదీ కూడా చాలా ఫెసిలిటీస్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు డిస్ప్లేలో మీరు ఈ విధంగా అయితే మనకి ఈ ఫొటోస్లో భాగంగా విధంగా మనకి కట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది లొకేషన్ అనమాట, చూడండి ఇది లేఅవుట్ అనమాట. మన కంకిపాడు బస్ స్టాండ్ బ్యాక్ సైడ్, ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ అనమాట, బస్ స్టాండ్ బ్యాక్ సైడే. అయితే ఇక్కడ మనకి 54 లక్షల నుంచి 99 లక్షల వరకు మనకైతే ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇందులో విల్లాస్ కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వటం జరుగుతుంది, లేదు మీరు కన్స్ట్రక్షన్ చేయించుకుంటా అన్నా కానీ నో ప్రాబ్లం అనమాట. 40 ఫీట్ సిసి రోడ్ ఇవ్వటం జరుగుతుంది, ఎస్టీపీ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి, సోలార్ ఫెన్సింగ్ విత్ ప్రయారీ గోడ విత్ చిల్డ్రన్స్ పార్క్, ఇంకోటి స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జిమ్ సెంటర్, యోగా సెంటర్, మినీ థియేటర్ అనమాట. ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఎవరెవరు, మినీ ఫంక్షన్ హాల్, లైబ్రరీ, మినీ ఫంక్షన్ ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్స్, బర్త్డేస్ కానీ లేదంటే ఏదైనా మ్యారేజ్ అకేషన్స్ కానీ ఏదైనా ఎంగేజ్మెంట్ టైప్ కానీ ఏదన్నా కానీ ఇక్కడ మనం చేసుకోవడం అయితే చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. కన్వీనెంట్ ఈ లొకేషన్లో, పీస్ఫుల్ లొకేషన్లో చేసుకోవడం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇండోర్ గేమ్స్ రూమ్ అనమాట, చిల్డ్రన్స్ వైజ్ కానీ పెద్దలకు కానీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది. 5 ఇయర్స్ మటుకు కంపెనీ మెయింటైన్ చేస్తుంది అనమాట ఇవన్నీ మొత్తం. ఇది అయానా హోటల్ అండ్ కన్వెన్షన్, అల్లు అర్జున్ గారిదండి, మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు, వాళ్ళ అబ్బాయి పేరు అయాన్. అలా అయానా కన్స్ట్రక్షన్స్లో భాగంగా అటు హైదరాబాద్ సైడ్ అటేపు చాలా చాలా చోట్ల ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి మన కన్వెన్షన్ హాల్ బ్యాక్ సైడ్ అనమాట, మనకి ఎగ్జాక్ట్గా కంకిపాడు బస్ స్టాండ్కి అయానా కన్వెన్షన్కి కొంచెం మాత్రమే దూరం ఉంటుంది. సేమ్ రెండు ఈక్వల్గా మనకి ఆ బ్యాక్ సైడ్ వస్తాయి అనమాట. బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఎంత దూరం ఉంటుందో సేమ్ కన్వెన్షన్ హాల్ నుంచి మన వెంచర్కి అంతే దూరం ఉంటుంది ఎగ్జాక్ట్గా. కన్వెన్షనల్ బ్యాక్ సైడ్ రోడ్లో కూడా మనకి ఇప్పుడు వర్క్ అయితే జరుగుతుంది, రోడ్ అయితే వేస్తున్నారు. మన వెంచర్కి మనకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. చాలా డెవలప్మెంట్ ఏరియాలో ప్రస్తుతానికి కంపెనీ వాళ్ళు చాలా ఆహ్లాదకరంగా అనుకూలంగా చక్కగా రాయల్టీ రిచ్గా లగ్జరీగా ఇస్తున్నారు మనకి అయితే మటుకు జరగటం అయితే చూస్తారు. కానీ చాలామంది కస్టమర్లు వచ్చి ఎవరో కూడా ఒక్క నెగిటివ్ టాక్ అనేది చెప్పడం కూడా జరగలేదు, ప్రతి ఒళ్ళు కూడా పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే అవకాశం ఉంటే తీసుకుందాం అనుకున్నారు. ప్రస్తుతానికి 54 ఎకరాలు మాత్రమే కంపెనీ వాళ్ళు ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకా డెవలప్మెంట్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నారండి, మన వెంచర్కి అవతల ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఆ చేసే భాగంలో ఇంకా అందరికీ అవైలబుల్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మటుకు ప్రస్తుతానికి మనకి ఇక్కడ 19,500 రూపాయలు అనేది గజం రేట్ అనేది ఉంది. ప్రస్తుతానికి 19,500 రూపాయలు మనకి ఇక్కడ గజం రేట్ అనేది మన వెంచర్లో అయితే మటుకు జరుగుతుంది. మీరు చుట్టుపక్కల చూస్తూ ఉండొచ్చు, డెవలప్మెంట్ కానీ ఏదన్నా కానీ మొత్తం అంతా చూడండి, చుట్టూతో అంతా అపార్ట్మెంట్స్ కానీ మొత్తం ఈ విధంగా మనకి ఒక చిన్న చిన్న ఈ విధంగా మనకు ఒక లగ్జరీగా ఇస్తారనమాట. ఈ ఇక్కడ ఈ భాగంలో మనకి తెలిసిన కస్టమరే బుక్ చేసుకున్నది సేమ్ అదే. ఇప్పుడు మీకు డిస్ప్లే అయిన ఫోటోలో యాస్టీస్గా ఎలాగైతే ఉందో అలాగే జరుగుతుంది. చుట్టూతా సిసి రోడ్స్, చెట్లు, ఆహ్లాదకరమైన మన ఒక ప్రశాంతమైన వాతావరణం చూశారు కదా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్రతిదీ అవైలబుల్ అండి లోపల, ప్రతిదీ అవైలబుల్గా ఉంటుంది. మనకి ఇది లేదు అది లేదు అనేది ఏముండదు, ప్రతి ఒక్కటి లోపల.
ప్రతి ఒక్కటి ఉంటుంది అన్నమాట. వెస్ట్ ఇండిపెండెన్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది, ఈస్ట్ ఇండిపెండెంట్ హౌస్, వెస్ట్ లగ్జరీ విల్లాస్ ఉంటాయి అన్నమాట. మల్టీపర్పస్ హాల్, లివింగ్ రూము, కిచెన్, బెడ్రూమ్, లైబ్రరీ, జిమ్ సెంటర్, ఇండోర్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్, మనకి చాలా మటు చాలా ఫెసిలిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది, చాలా ఫెసిలిటీస్ అయితే కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఈ కంకేపాడు ఉన్న మన వెంచర్కి, అయానా కన్వెన్షన్ హాల్కి ఇటు పక్కన ఉన్న రేట్లు అయితే మటుకు ఒక్కొక్క 2 మంత్స్ దాటిన తర్వాత, అంటే ఇది మార్చ్ అన్నమాట, ఇవాళ మార్చ్ 1, ఏప్రిల్ దాటిన తర్వాత అయితే మటుకు ఈ రేట్లు అయితే అవైలబుల్లో ఉండవు మ్యాక్సిమం చెప్పాలంటే. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది, హైవేకి అతి సమీపంలో ఉంది, విజయవాడ సిటీకి అతి సమీపంలో ఉంది, ఇంకోటి మనకి బందర్ పోర్టు వెళ్ళే రోడ్డు కూడా ఇటైపోయి ఉందన్నమాట. చాలా చుట్టుపక్కల ఎటు చూసినా కానీ మొత్తం డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ తీసుకోవడంలో, ఇన్వెస్ట్ చేయడంలో ఎటువంటి డోకా లేదు, ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. మ్యాక్సిమం అక్కడ ఇక్కడ చూసి వచ్చి వద్దు చూద్దాంలే తర్వాత ఆలోచిద్దాం అనుకున్న తర్వాత మళ్ళీ ఇదే నచ్చింది అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఈ రేట్ అయితే అవైలబుల్లో ఉండదు. చూసారు కదా, మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, ఎటువంటి మీకు క్లారిటీ కావాలన్నా కానీ కాల్ చేయండి. విజిటింగ్ సైట్ విజిటింగ్ ఫ్రీ అండి ఎవ్రీ కస్టమర్కి, ఎవరైనా కానీ విత్ ఫ్యామిలీస్తో రండి, ఫ్యామిలీస్తో వచ్చి చూడండి, డెవలప్మెంట్ చూడండి, ఎంజాయ్ చేయండి, చక్కగా మాట్లాడుకోండి, డెసిషన్ తీసుకోండి, మీ భవిష్యత్తుని మీరే నిర్ణయించుకోండి. ఎంత ఫాస్ట్గా ఒక స్టార్ట్ అయిన ఒక 2-3 మంత్స్లోనే ఇంత ఫాస్ట్గా ఇంత డెవలప్మెంట్తో ఇంత కన్వీనియంట్గా ఇంత ఫెసిలిటీస్తో మనకి స్టార్టింగ్ నుంచి ఈవెన్ ఇంత అభివృద్ధి అయితే మటుకు జరగటం అనేది కష్టం. ఏదన్నా కానీ ఎక్కడన్నా కానీ ఫలానా అని కాదు, కొంతమంది అలా అలా అంటారు, కానీ ఏంటంటే మీరు ఇక్కడ లైవ్లో చూస్తున్నారు, ఇది నేను లైవ్ వీడియో అన్నమాట, ఇది లైవ్లో తీసిన వీడియో. నేను చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాతో పాటు వచ్చిన కస్టమర్ ఏంటంటే అతను తీసుకుంటాను అని చెప్పి అన్నారు, కానీ తీసుకునే బడ్జెట్ అతనికి అయితే కొంచెం అంత బడ్జెట్ పెట్టే ఆలోచన లేదు, కాకపోతే ఏంటంటే రెఫరెన్స్ ద్వారా నేను కన్ఫామ్గా కస్టమర్ తీసుకొస్తాను అని చెప్పి అన్నారు. ఆల్మోస్ట్ ఆల్రెడీ మన ముందే మాట్లాడారు, మొత్తం డీటెయిల్స్ అన్నీ మాట్లాడడం చెప్పాము జరిగింది మొత్తం అంతా. ఇంకోటి ఏంటంటే ఇందులో వాళ్ళతో పాటు ఈ మాతో పాటు వచ్చిన కస్టమర్ మేడం గారు కానీ వీళ్ళు కానీ మేము షేర్ కూడా ఉంటాము, కావాలంటే నేను ఎంత బడ్జెట్ అయితే పెట్టగలను ఇక్కడ రేపన్న రోజు ఎంత రేటు పెరుగుతున్నప్పుడు నేనైతే అమౌంట్ పెడతాకైతే నాకు ఇబ్బంది ఏం లేదని చెప్పి అన్నారు. ఇంకా బయట ఇంకా చాలా తక్కువలు ఉంటాయి కానీ మనకి కావాల్సింది ఫెసిలిటీస్ కావాలి మనకి ఇక్కడ నుంచి దగ్గర. ఏదన్నా కానీ ఇక్కడ నుంచి కరెక్ట్గా 1.5 నిమిషాల్లో స్టార్ట్ అవ్వాలంటే ఏదన్నా కానీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉంది దాని గురించి కాదు, బస్ స్టాండ్ కానీ విజయవాడ బస్ స్టాండ్ కానీ ఏదన్నా థియేటర్స్ కానీ ఇవన్నీ మొత్తం మనకు అన్ని చుట్టుపక్కల ఉన్నాయి, అసలు బయటికి వెళ్ళవసరం లేదండి, లోపలే ఉంటాయన్నీ. కాకపోతే బయటికి వెళ్ళే కాన్సెప్ట్ ఉంటాయి కనుక మనకు అన్నీ కూడా ఒక 1/2 అవర్ లోపే వెళ్ళిపోవచ్చు, ఒక అరగంట లోపే వెళ్ళిపోవచ్చు. ఏదన్నా కానీ ఇమీడియట్లీ ఏదన్నా ఇబ్బంది అయినా కానీ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ చుట్టూతో చాలా ఉంది, మనకి స్టార్ట్ అవ్వడం లేట్ అండి, 1/2 అవర్లో వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండి ఈ యొక్క కల్చర్లో మనకు అలవాటు అయిన తర్వాత బయట ప్రపంచం అనేది మనకి తెలియనంత విధంగా మనకి ఒక ఊర్లో ఉన్నామా అనే పేరు కూడా తెలియనంత విధంగా మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వటం అనేది చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారు ఈ విధంగా ఇస్తున్నారు మనకి ఫొటోసే కాదండి, ఓన్లీ ఫొటోస్ చూసి మోసం చేస్తున్నాం అని కాదు, ఫొటోస్ చూడొద్దు, జస్ట్ ఎగ్జాంపుల్ ఈ టైప్లో కట్టేస్తామని చెప్పాను. అది తర్వాత మనకి మీరే లైవ్లో మీరే చూస్తారు తీసుకున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు అందరూ హ్యాపీగా తీసుకుని ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తున్నాను.